తిరుగులూరుపేట నియోజకవర్గ ప్రజలందరికీ అందరికీ వైద్య ఆరోగ్య శాఖ తరఫున ధన్యవాదాలు అండి మైన మీద డాక్టర్ గోపినాయక్ నోడల్ ఆఫీసర్ కోవిడ్ నైన్టీన్ అండ్ నియోజకవర్గపు ఇన్ఛార్జ్ ప్రజలందరికీ ముఖ్య గమనిక అండి గతంలో గడిచిన దానికంటే ఈ మధ్య ఆ కేసులు అనేది చాలా ఉధృతంగా ఉంది దయచేసి ప్రజలందరూ వినపం చేస్తున్నాం సార్ ఎందుకంటే ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తర్వాత మున్సిపాలిటీ తర్వాత ఎంపీడీఓ డిపార్ట్మెంట్ వాళ్ళు మున్సి మున్సిపాలిటీ కమిషనర్ గారు మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వర్క్ మొత్తం మరియు ఎన్జీఓస్ మరియు నాన్ ఎన్జీఓస్ తర్వాత రోటరీ క్లబ్ వారికి తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్ వారికి మరియు ఏ డిపార్ట్మెంట్ అయితే ఉన్నాయో మళ్ళీ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మండల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు ఏ డిపార్ట్మెంట్ ఉండయో ఆ డిపార్ట్మెంట్ అందరికీ మా రిక్వెస్ట్ అండి గతంలో కంటే ఈ మధ్య కేసులు కాస్త పెరుగుతున్నాయి దయచేసి కేసులు అన్నీ అప్రమత్తంగా ఉండవలసిందిగా మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాము తుర్లాపాడులో సుమారుగా ఏడు కేసులు వచ్చి ఉన్నాయి వాళ్ళు మహారాష్ట్రతో వాళ్ళతో కాంటాక్ట్ అయ్యారంటే తిరుపతికి వెళ్ళినప్పుడు అది కాక అది ప్రైమరీ స్టేన్తో ఉందో సెకండ్ స్టేజన్లో ఉందో నాకు తెలియదు పైన రిపోర్ట్ మాత్రం పంపించాం పోనీకి దయచేసి అర్థం చేసుకుని మళ్ళీ చిరుకులర్ అదే అదే కాకుండా మరియు ఇంకో రిక్వెస్ట్ చేస్తున్నాను చిరుకుల తొల్లపాడులో మళ్ళీ ఇంకో కేసు పాజిటివ్ వచ్చింది అలానే చిరుకులర్ పేడలో కూడా ఒక కేసు పాజిటివ్ వచ్చింది యాంటీనాట్లు మాత్రం ఎందున్నలాగా ఉన్న గర్భవతికి వచ్చి ఉన్నది అలానే ఇంకా చాలా కేసులు అక్కడక్కడ పెరుగుతున్నాయి కాబట్టి దయచేసి అర్థం చేసుకున్నది త్వరగా వచ్చి వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాం ఇది సెకండ్ స్టేన్ అనేది అనిపిస్తుంది భావన కనిపిస్తుంది కాబట్టి సెకండ్ స్టేన్ కనుక వచ్చినట్టయితే ప్రాణం మీద ఆశలు ఉండవు ఎక్కువగా ఎందుకంటే మరి అంటారు ప్రాణం మీద వచ్చిన తర్వాత మాకు గవర్నమెంట్ ఏం చేయలేదు అది చేయలేదు ఇది చేయలేదు అంటారు చేయకముందే మీరు చేయాల్సింది ఒక రిక్వెస్ట్ సార్ మూడే మూడు పాటించండి దయచేసి లక్షల వేల కోట్లు పెట్టక్కర్లా మూడే మూడు అండి ఎందుకంటే ఒక ఒక మాస్క్ అనేది పెట్టుకోండి ముఖానికి మాస్క్ పెట్టండి శానిటైజర్ రాసుకోండి మినిమం సోషల్ ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి ఆ మూడు గనుక చేస్తే దానికి ఎన్నో వేల కోట్ల రూపాయలు సంపాదించిన విలువ దయచేసి ప్రజలు గమనించండి బయట తొలపాడన గురించి జాయింట్ కలెక్టర్ గారు ప్రశాంత్ మేడం గారితో మాట్లాడుకున్నాను నా ఎడ్లపాడు ఎంపీడీఓ గారు ఎడ్లపాడు ఎంఆర్ఓ గారు కాస్త ఎంపీడో గారు ఎంఆర్ఓ గారు ఇద్దరు రెస్పాండ్ అయ్యి పోలీస్ ఎడ్లపాడుతో ఎస్ఐ గారు కూడా ఎస్ఐ అని సిఐ రూరల్ సిఐ కూడా కాస్త రెస్పాండ్గా తీసుకొని ఆ ఎక్కడ ఏడు కేసులు వచ్చిన ఉన్నారు ఆ ఏడు కేసులు వచ్చిన చోట మీరు దయచేసి అటువైపున ఇటువైపున కాస్త మూసించవలసిందిగా మరి మరీ రిక్వెస్ట్ చేస్తామండి ఎక్కువ మరిగనగా ఎక్కువ కేసులు వచ్చినట్టయితే అక్కడ లాక్డౌన్ లాంటిది అది అటు 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 ఇటు రానికుండా వారి కావడంతో బ్లాక్ చేయమని చెప్పి ఉన్నారు జేసీ మేడం గారు ఇప్పుడే అడిగా నేను టెలికాన్ఫరెన్స్ జరిగింది వీడియో కాన్ఫరెన్స్ జరిగింది మాకు అడిగా నేను అయితే వారికి ఎక్కువగా ఎక్కువ కేసులు మరి ఎక్కువ కేసులు వస్తే జాయింట్ కలెక్టర్ కానీ కలెక్టర్ గారితో పర్మిషన్ తీసుకొని వాళ్ళు వాళ్ళు ఇచ్చిన ఆదేశాల పంజంగా వాళ్ళు లాక్డౌన్ లాంటిది చేయమని చెప్పేసి ఉన్నారు కాబట్టి దయచేసి ఆ ఏరియా వరకు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రతి చోట చిలపులేరిపేట నియోజకవర్గంలో రజకకాణిలో వ్యాక్సిన్ వేస్తున్నారండి వేయించుకోండి ఎందుకంటే నలభై ఐదు సంవత్సరాలు పైబడిన వాళ్ళు కోమ అంటే నలభై ఐదు సంవత్సరాలు పైబడిన వాళ్ళు పత్తి ఒక్కరు కాదండి కో మార్పిడి కండిస్తో ఉన్నవాళ్ళు అంటే దీర్ఘకాలికంగా కానీ బీపీ కానీ షుగర్ కానీ క్యాన్సర్ డ్రగ్స్కి సంబంధించింది కానీ ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్న వాళ్ళు కానీ ఏదైనా సమయం హార్ట్ సర్జరీ అయినా అలాంటి వాళ్ళకి కో మార్పిడి కండిషన్లో వాళ్ళకి మాత్రమే నలభై ఐదు సంవత్సరాలు పైబడిన వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది మరి అరవై సంవత్సరాల నుంచి వంద సంవత్సరాలు వాళ్ళు ఎవరు వచ్చినా వచ్చి చేయించుకోవచ్చు అండి నా అరవై నుంచి వంద సంవత్సరాల లోపు ఎవరు వచ్చినా చేయించుకోవచ్చు దీన్ని నాకు చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఒక ఆధార్ కార్డు మరియు ఆధార్ కార్డుతో పాటు ఇంకా ఏదైనా కార్డు కంపల్సరీగా తీసుకుని రావాల్సిందిగా మరి కోరుతున్నాము ఈ వ్యాక్సిన్ అనేది రోజు జరుగుతూ ఉంటుంది చిలుకూడర్పేట రజ్యాకాలంలో జరుగుతున్నది కాబట్టి దయచేసి రావాలి అలానే మున్సిపల్ కమిషన్ గారికి చిన్న మనవి సార్ రిక్వెస్ట్ ఇంకా డేటా డిజిటల్ అసిస్టెంట్ అనేది మాకు గోపినాథ్ రెడ్డి గారు రావట్లేదు దయచేసి సెక్షన్ అనేది తొమ్మిదింటికి స్టార్ట్ చేయాలంట కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ విజయవాడ నుంచి కమిషనర్ గారు ఫోన్ చేసి చెప్పిన్నారు అలానే జాయింట్ కలెక్టర్ గారు కూడా చెప్పిన్నారు దయచేసి ఇంకా మాకు సెక్షన్ తొమ్మిది గంటల నుంచి నాలుగు దాకా డిజిటల్ అసిస్టెంట్ మరి ఉమ్మడి పరోసం వాళ్ళు కూడా ఏర్పాటు చేయాల్సిందిగా మున్సిపాలిటీ కమిషన్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ అలానే చిలుగుల ఉన్న మున్సిపాలిటీ కమిషన్ గారు మరియు ఎంఆర్ఓ గారు మరియు ఎంపీడీఓ గారు రెస్పాండ్గా తీసుకొని గతంలో కనుక ఏ డిపార్ట్మెంట్ కనుక వ్యాక్సిన్ చేయించుకోలేదు అనుకున్నారు అనుకోండి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ వచ్చి కూడా వ్యాక్సిన్ చేయించుకోవాల్సింది మరి రిక్వెస్ట్ చేస్తున్నాను ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఐసీడిఎస్ వాళ్ళు తర్వాత ఏది ఎంఈఓ గారు ఆల్ ఆల్ డిపార్ట్మెంట్కి కూడా కంపల్సరీగా వచ్చి వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందిగా మరి కొడుతున్నాం అండి నలభై ఐదు సంవత్సరాలు పైబడిన వాళ్ళు గతంలో చెప్పినట్టుగానే కంపల్సరీ దీర్ఘకాల జబ్బులుగా ఉంటే వాళ్ళు చేయించుకోవాలండి కంపల్సరిగా అలానే ఈ మధ్య కేసులు మన తిరుగులపాడలో నియోజకవర్గంలో కేసులు కాస్త పెరుగుతున్నాయి అక్కడక్కడ పెరుగుతున్నాయి ఇది శ్రమ ఇది ఎక్కువగా మహారాష్ట్ర నుంచి వచ్చిన లింక్ అనుకుంటున్నాను ఎందుకంటే వీళ్ళు మన తులపాటు వెళ్ళిన వాళ్ళు అందరూ తిరుపతి వెళ్ళారంట తిరుపతిలో ఉన్న వాళ్ళు మహారాష్ట్రంటే గెలిచిన సందర్భంగా వెళ్ళాలంటారు కాదంటా కానీ ఇప్పుడు గెలిపడం రాసా ముందు ప్రాణంతో నిలబెట్టేట్టు చూసుకోండి దయచేసి ప్రాణాలు ప్రాణాలు పెట్టుకొని బతుకుతున్నాం కాబట్టి ఇంకో నుంచి బయట సంచరించడం మానేయండి ఇంకో నా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ కంపల్సరీగా మాస్క్ ధరిస్తే బాగుంటుందని నా మా రిక్వెస్ట్ విన్నప్పం ఎందుకంటే మాస్క్ లేకుండా చాలా టీ కొట్లలోనూ బయట కూర్చొని షాప్లో కూర్చొని మరి తులపా అయితే మేము సాయంత్రం పూట నాలుగు గంటల నుంచి ఏడు ఎనిమిది నిమిషాలు రాజకీయంగా అక్కడ ఆ గచ్చుల మీద కూర్చోటండి వీళ్ళు గచ్చుల మీద కూర్చోవడం చెట్లు కింద కూర్చోవడం అలాంటివి చేస్తున్నారు సార్ పద్నాలుగు రోజుల దాకా ఎవరైతే ఆ ఇది కేసుకొలంగా వచ్చిందో ఆ పద్నాలుగు రోజుల దాకా వాళ్ళ ఇంట్లోనే ఉండాలి దానికి సంబంధించిన వెజిటేబుల్ కానీ ఆహారం కానీ మీ మున్సిపాలిటీకి సంబంధించి అది ఐ మీన్ అంటారు పంచాయతీ సెక్రటరీ గారు మీకు సప్లై చేస్తారు సార్ ఇంకా మెడిసిన్ కావాలంటే మేము సప్లై చేస్తాము కాబట్టి మేము అక్కడ ప్రతి రోజున పద్నాలుగు రోజుల వరకు మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతున్నది కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరిలో వచ్చి ప్రజల్లో వచ్చి వ్యాక్సిన్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం వ్యాక్సిన్ వచ్చిన వాళ్ళకి మాత్రం ఇప్పటిదాకా ఇప్పటిదాకా మన నియోజకవర్గంలో రెండు వేల ఐదు వందల మందికి ఉన్నాను రెండు వేల ఐదు వందల మందికి చేస్తే ఇప్పటిదాకా ఒక మరణం కూడా సంభవించలేదు ఆ భగవంతుడు దయ వలన కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు వచ్చి వ్యాక్సిన్ వేయించుకోవాలి నలభై ఐదు సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఉన్న వాళ్ళు మాత్రమే అంటే కోమార్తె చెప్పంగా వాళ్ళకే మళ్ళీ యాక్టివ్గా ఉన్న వాళ్ళకి అవసరం అవుతుంది రా చేస్తాము అలానే ఏపీఎస్ఆర్టీసీ మేడం గారు అడిగి ఉన్నారు వాళ్ళు కూడా నాలుగు వందల నుంచి ఐదు వంద సిబ్బంది సిబ్బంది ఆ రేపు కనుక రెండు వందల మంది కనుక సిబ్బంది వచ్చినట్లయితే రెండు వందల మందికి చేస్తాను మేడం గారు దయచేసి ముందు ఫస్ట్ ప్రయారిటీ నలభై ఐదు సంవత్సరాలు పైబడిన వాళ్ళు దీర్ఘకాల జబ్బులతో ఉన్న వాళ్ళు మళ్ళీ అరవై సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి పంపించండి మేడం అరవై వాళ్ళకి మాత్రం రెండు వందల మందికి అది మూడు మంది వచ్చినా చేస్తాము ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్లో గల గత ఫస్ట్ డోస్ అయిపోయి సెకండ్ డోస్గా చేయించుకోవాల్సిన వాళ్ళు వాళ్ళు కూడా వచ్చి చేయించుకోవాల్సిందిగా మరీ మరీ చేస్తున్నాము అలా చిరుగుల ప్రాంతం రెండు కోర్టులు ఉన్నాయి క్రిమినల్ కోర్టు సివిల్ కోర్టుగా ఉన్నది పొద్దున్న మ్యాజిస్ట్రేట్ గారి గారు కలిసి ఉన్నాను వాళ్ళు కూడా వాళ్ళ సిబ్బంది కూడా వస్తూ ఉన్నారు వాళ్ళు కూడా వచ్చినా కూడా మేము ఇస్తాం సార్ అలానే ఏ డిపార్ట్మెంట్లో అయితే ఆ డిపార్ట్మెంట్ కంపల్సరీ చేయించుకోవాలి గతంలో మేము ఎక్స్చేంజ్ సీఏ గారు మాట్లాడితే సార్ ఇంకా మీ డిపార్ట్మెంట్ పరంగా ఎంతమంది ఉన్నారు వాళ్ళు రెస్పాండ్ అయ్యి సార్ వాళ్ళు ఏం చేతికి హెచ్ఓడి ఏ హెచ్ఓ ఏ డిపార్ట్మెంట్ హెచ్ఓడి ఉంటుందో ఆ డిపార్ట్మెంట్ హెచ్ఓడి రెస్పాండ్ అయ్యి కాస్త చేయించవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాం కాస్త మినిమం ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వండి సార్ అధికారులు అందరూ మా పని కాదు అనుకోబాకండి ఇప్పుడే జాయింట్ కలెక్టర్ కాదు కూడా మాట్లాడున్నాం కాస్త దయచేసి ప్రజలను కాస్త మోటివేషన్ యాక్టివేషన్ చేయండి ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు మున్సిపాలిటీ కమిషనర్ గారు నియోజకవర్గంలో ఉన్న మొత్తం ఏంటి నాదోళ్ల ఎంఆర్ఓ గారు నా ఆదోళ్ళ ఎంపీడీఓ గారు తర్వాత నాద ఎంపీ ఎంఈఓ గారు దానికి ఆ శాఖ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఐసీడిఎస్ఈ వాళ్ళు ఏఓ గారు అందరూ అలానే ఎట్టపాడు కూడా అంతే ఎడ్లపాడు ఎంఆర్ఓ గారు ఎడ్లపాడు ఎంపీడీఓ గారు ఎట్లపాడు ఎస్ఐ గారు సిఏ గారు మరియు ఎంఈఓ గారు కూడా ఎట్లపాడు ఎంఈఓ గారు రెస్పాండ్ అవ్వండి చిరుకొని బాడలతో సహా అన్ని ఈ మూడు మండలాలకు సంబంధించిన అధికారులు కాస్త రెస్పాండ్ తీసుకొని టెస్టులు కూడా ప్రజలకు చేసేటట్టుగా ఎక్కడైతే పాజిటివ్ వచ్చిందో అక్కడ కూడా టెస్ట్ చేయాలి వైద్య ఆరోగ్య శాఖలో కూడా అన్నీ ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా టెస్ట్ చేయడానికి ప్రత్యేక పిహెచ్ టెస్టింగ్ చేయమని ఉన్నారు అలానే ఇంకోటి చిరుకుల్లారిపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అంటే సిహెచ్ మెడికల్ ల్యాబ్స్ కూడా రెస్పాండ్ గా తీసుకొని కాస్త టెస్టులు చేసేటట్టు చూడండి మేడం డాక్టర్ భవానీ గారు రస్మాండ్ అయ్యి ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మందికి మధ్య కేసులు పెరుగుతున్నాయి కాబట్టి మీరు రోజు మార్చి రోజైనా కంపల్సరీ చేయమని చెప్పేసి డిఎం గారితో పాటు కలెక్టర్ గారు కూడా ఇన్స్ట్రక్షన్ మళ్ళీ డీసీ గారి కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఉన్నారు కాబట్టి కంపల్సరీగా చేయండి మనం అది కూడా వ్యాక్సిన్ చిరుగుదలపేటలో కూడా డాక్టర్ భవానీ గారు రెస్పాండ్ తీసుకొని వ్యాక్సిన్ కూడా జనాల్ని వేసేటట్టు చూడండి మీకు కూడా సెక్షన్ స్టార్ట్ చేయబోతున్నాం మాకు జనాలు లేరండి స్టాఫ్ లేరండి అంటే కుదరుతుండే మీరు కంపల్సరీగా డాక్టర్ గారు భవాని గారు మీరు రెస్పాండ్ తీసుకొని వ్యాక్సిన్ వేయించే భారత మీరే ఎందుకంటే ఇప్పుడే జేసీ గారు మేడం కడతాం ఇప్పుడే వీడియో కాన్ఫరెన్స్ అయిపోయింది చెప్పి ఉన్నారు ఇంకో నుంచి ఇంకేంటే వ్యాక్సిన్ స్టోర్ చేయడానికి కూడా మనకి సంబంధించిన అన్ని ఉండేవి అన్ని చోట్ల కాబట్టి చిలుకులరిపేట నియోజకవర్గంలో మాకు కనీసం రెండు లక్షల మంది వ్యాక్సిన్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము దానికి సంబంధించిన కూడా ఏర్పాటు కూడా చేసుకుని ఉన్నాము కాబట్టి జిల్లా ఆఫీసులు స్టేట్ ఆఫీసులు కూడా మాకు సహాయక సహకారాలు అందిస్తున్నారు వాళ్ళకి మేము ధన్యవాదాలు సార్ కలెక్టర్ స్థాయిలో అధికారులు కూడా ఏ రోజు ఆ రోజు ఇన్ఫర్మేషన్ మాకు అడుగుతున్నారు కాబట్టి దయచేసి మీకు మీ 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 సమాచారం కంపల్సరీ మీ శాఖ అధికారులు కూడా చెప్పి తీసుకెళ్ళి వేయించే బాధ్యత కూడా మీ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్గా అన్ని డిపార్ట్మెంట్కి శాఖలు అందిస్తారని ఆశిస్తున్నాను సార్ దీన్ని రెస్పాన్సిబుల్గా ఛాలెంజ్ ఛాలెంజ్గా ఈ కోవిడ్ వ్యాక్సిన్ని జబ్బులు రానికుండా అరికట్టాల్సిన బాధ్యత మీదే సార్ ఎందుకంటే ఇప్పుడు చిరుకుల పేటలు అందరికీ చేసాం సార్ కానీ భగవంతుడు దగ్గర ఎటువంటి లోపల వాళ్ళు ఎటువంటి దుష్ప్రహ్మణం జరగలేదు సార్ ఇంకా ఫ్యూచర్లో కూడా జరగదు ఎందుకంటే ఈ వైరస్ అనేది చాలా సెకండ్ లో ఉందని అంటున్నారు కాస్త అది కూడా పూర్ణం అది అక్కడ ఇక్కడ ఇంకా పేటను అక్కడ అక్కడ జరుగుతున్నాయి నా రిక్వెస్ట్ ఏంటంటే సంఖ్యలో బిడ్డను పట్టడానికి పెట్టుకొని ఊరంతా ఎదికినట్టుగా ఉంది మనకు మన మన పేట నియోజకవర్గంలో కేసులు ఉన్నాయి మన వాళ్ళు కనుక సంచరించాలనుకోండి తలుపులు వేసిన అటు ఇటు కనుక సంచరించి రాజకీయం అని చెప్పి చేయడానికి అటు ఇటు తిరిగారు అనుకోండి వాళ్ళ వల్ల మన పేట మళ్ళీ మళ్ళీ యథాస్థితికి వచ్చి తెచ్చి కాస్ కోరుకుంటున్నాం అలా రాకుండా అరికట్టవలసిందిగా సంబంధిత శాఖ అధికారులకి మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ మీరు కానీ కేసులు కానీ పెరిగినైతే కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకొని ఆ ఏరియా మొత్తం లాక్ డౌన్ చేస్తాను అది కూడా చెప్తున్నాను సార్ ఆల్రెడీగా నేను డిఎంస్ గారితో పాటు నేను జిల్లా కలెక్టర్ గారితో కూడా ఎక్కడ ఎక్కడికైనా కేసులు ఎక్కువ అవుతాయి అది అటు ఇటు మొత్తం అదే జోన్ గా ప్రకటించిన తర్వాత చేస్తాం సార్ కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాలను కాబట్టి దయచేసి మీ మీ స్థాయిలో అధికారులు అందరూ యాక్టివ్ ఉండి కాస్త ప్రజలకి ముందుకు తీసుకొచ్చి వ్యాక్సిన్ చేస్తానని చెప్పి ఆశిస్తున్నాను సార్ థ్యాంక్ యూ మహారాష్ట్రలో విచ్చిలు విడిగా ఉంది సార్ కేసులు రోజుకి పదిహేను వందలు నుంచి రెండు వేల దాకా వస్తున్నాయి రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తున్నాయట కేసులు ఒక్కసారి మీరు ఆలోచించండి అలానే చుట్టు మనకి చుట్టుపక్కల ఉన్నది మహారాష్ట్ర పక్కన ఉన్నది తెలంగాణ తెలంగాణ తమిళనాడు తెలంగాణ ఉన్నది తెలంగాణ తెలంగాణ నుంచి మొత్తం ఏ మొత్తం చుట్టూరుగా ఉంది చిలుగులు మీ ఇష్టం దయచేసి ఆలోచించండి సార్ గమనించండి కూడా నా రిక్వెస్ట్ మనవి చేస్తున్నాను సార్ థ్యాంక్ తల్లిదండ్రులు శ్రేయోభిలాషులు స్నేహితుల ఆశీస్సులతో చిలకలూరిపేట ఫేవరెట్ బిర్యానీ పాయింట్ ఏపీ రిలాక్స్ బిర్యానీ పాయింట్ మోడర్న్ షాపింగ్ మాల్ ప్రకన

ఆరోగ్యకరమైన బిర్యానీలు అందజేస్తున్నందుకు మాకు గర్వంగా ఉంది మీరు కూడా ఒక్కసారి రండి రుచి చూడండి తప్పకుండా నచ్చుతుంది మా దగ్గర లభించే బిర్యానీ మరెక్కడా లేదని చెప్పడానికి అతశయోక్తి లేదు ఎక్కువ ధరకి బిర్యానీ కొని మోసపోకండి ఎందుకంటే డబ్బులు ఊరికే మరియు బర్త్డే పార్టీస్ జరుపుకునే యువకులకు అన్ని రకాల బిర్యానీలు పుల్కా స్టార్టర్స్ ఫ్రైడ్ రైస్ లపై ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వబడును మరియు ఆర్డర్లపై సప్లై చేయబడును నేడి విచ్చేయండి చిలకలూరు పెట్ట ఫేవరెట్ బిర్యానీ పాయింట్ ఏపీ రిలాక్స్ బిర్యానీ పాయింట్ మోడర్న్ షాపింగ్ మాల్ ప్రక్కన ఎన్ఆర్టీ సెంటర్ చిలకలూరు పెట్ట సెల్ నంబర్ నైన్